భలే సంతోషం అవుతుంది కదా, ఇది ఎప్పుడు పోతుందిరా, ఎందుకురా వచ్చింది, సాగు పడుతుంది, వీడియోలు 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 అని. నువ్వు నీ చింపుడు చుట్టూ నేను కూడా రెండు చేసుకోవాలి. పాప పిన్ని ముంచని కాబట్టి పుణ్యం మినిగిపోయింది. మంచిగా తోటకి పోయి సొరకాయలు తీసుకొని పప్పాయ పండు కూడా తీసుకొని ఇంకా బీరకాయలు కూడా పడ్డాయంట, చిన్న చిన్న బీరకాయలు అవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. మంచిగా తెంపేసుకున్నాము వాళ్ళు అట్లా మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు కూసోని. ముచ్చట్లు ఏ ముచ్చట్లు, స్విమ్ చేస్తా అన్నారు. స్విమ్ చేస్తా అనేసి ముచ్చట్లు పెడుతున్నారు. ఇక ముచ్చట్లు ఉంటే ఎట్లుంటాయి మనకి. టీ తాగిన పొలం చూడండి, పొలం దగ్గర మంచిగా కూసోని రాకుంది వీవ్ మాత్రం చూడండి. పొలం మంచి పొలం దగ్గర ఇట్లా కూర్చొని చల్లగాలి మోసుకొచ్చేదా సేను సెలకలా ముచ్చట్లు. తమ్ముడు లేచిండు, ఓ బీరకాయలు తీసుకుపోతాడు మమ్మాయి. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు ఎడగుట్టింది. నువ్వు అందంగా ఉన్నావు కుట్టిందేమో మమ్మీ. అవునమ్మా, మా ఎవరికి గుట్టదు, నీకే ఎందుకు గుట్టింది అంట. అందుకే అట్లా అందంగా ఉండదు మమ్మీ, చెప్తీను. నాకుండేనేమో గిల్లిపో మాకే. ఇంత అందంగా ఎందుకు గుట్టినా నువ్వు? నాకేం రాలేదు, నన్ను ఎవరు అందంగా ఉన్నావు అన్నారు. నిన్నెవరు అడిగిండు? నిజమే అంట, నువ్వు పెద్ద అందంగా ఉన్నావు మరి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పరువు తీయడానికి మంచిగా ఉంటావు నువ్వు. ముఖం చూడండి ఎట్లుంది. ఇయ్యను హత్తుకుంటూ ఉండిపోతానే. నువ్వు అందంగా ఉంటే నీకెందుకు భయం? అందంగా ఉన్నావు కదా నువ్వు, నువ్వు అందంగా ఉన్నావు కదా, ఎందుకు భయం? నేను అందంగా లేకపోయినా మనసు అందంగా చూసావులే. అందరి మనసులు అందంగానే ఉంటాయి, ముఖం గురించి ఇక్కడ మాట్లాడేది. భలే సంతోషం అవుతుంది కదా, ఇది ఎప్పుడు పోతుందిరా, ఎందుకురా వచ్చింది, సాగు పడుతుంది, వీడియోలు 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 అని. ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది నీకు? మార్నింగ్ 8కి. మార్నింగ్ 8 12కి అంటే 11కి పండుకోవద్దు మనం. అంటే 11 నైట్ ప్రిపరేషన్ అంతా ఉంటుంది, మేము పొద్దునే డ్రాప్ చేసేయాలి నీకు పొద్దుగాల. ఎందుకురా 11 నైట్ డ్రాప్ చేయి నన్ను. అదే చెప్తున్నా, అంటే ప్రిపరేషన్ అంటే 9 or 10 రేపు ఎల్లుండి, ఎల్లుండి నైట్ దాకా అంతే. ఇంకో టైం లేదు నీకు. నీకు ఇష్టం నాకెందుకు ఇష్టం నాకెందుకు ఊకే ఏంది మళ్ళీ ఫామ్ హోల్ది ఇప్పుడు అక్కడిది ఇప్పుడు ఇక్కడిది ఇప్పుడు నాకు ఏం పని లేదా? ముఖం ఏమైనా అయితే ఇంతే రా గోపాల్ అంటావు. చూసిండ్రా గైస్, అసలు నిజ స్వరూపం గోపాల్ది ఇంకొక 4 రోజులు ఉంటే మొత్తం బయట పెడతా. బయట పెట్టు, బయట పెట్టు, ప్రెస్ మీట్లు పెట్టు. నిమ్మకం ఎట్లా నేమత మొత్తం ఘాట్ ఘాట్లు నీకేమో చేసుకుంటారా? చూడండి పండ్లు. నా పండ్లకి ఏమైంది రాజీవాళ్ళ ఇక్కడ
ఇంకా అందం గురించి చాలా అందం గురించి మాట్లాడుతున్నా చూడు దావసారి దగ్గర రావట ఈ లొకేషన్ చూసారు కదా ఆక్రా ఫార్మ్స్ అని చెప్పేసి ఉంటది. ఇది మనకు నియర్ అవుటర్ కి చాలా దగ్గరలో ఉంటది శ్రీశైలం రోడ్ లో. సో మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు, చాలా బాగుంటది ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెడ్డింగ్స్ అన్ని చేసుకోవచ్చు అన్నమాట మనం, హల్దీ ఫంక్షన్ కానీ బర్త్డే పార్టీస్ పెట్టి అన్ని పార్టీస్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే నేను నెంబర్ కూడా పెడతా, మీరు కూడా వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాటర్ కూడా చూడండి, ఎక్కువ వాటర్ ఫ్లో ఏది కూడా ప్రాబ్లం లేదు, మంచిగా కుక్ చేసుకోవచ్చు. నైట్ చూపించాను కదా, సో ఇది మొత్తం 11 ఎకరాలలో ఉందన్నమాట. సో చాలా స్పేస్ ఎక్కువ చెట్టు నువ్వు ఎక్కినావు కా మచ్చా, ఎక్కువ మచ్చా నువ్వు చెట్లు కుట్టడానికి పోయినా ఎక్కడానికి రాదని చెప్పి రాదు మచ్చా. ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలగా నైనా 97 అనుకుంటా, వీడికంటే ఒక సంవత్సరం చిన్న ఉండి నేను 99. చూడండి గైస్ ఫేస్ గుడ్ మార్నింగ్ లు బయట మా తమ్ముడు ఇట్లా రాడు ఆక్రా ఫార్మ్స్ ఇంత పెద్ద ఉందా, ఇంకా ఇటు సైడ్ ఉన్నాయా చూడండి ఎంత మంచి ఉందో. చిన్న చిన్న సంపు అక్కడ ఏమంటారు బట్టలు తుక్కోడానికి మంచిగా ఉన్నది. పొద్దున్న నుండి చంపుతూనే ఉన్నారు శాంకరాలు పాపం. చెట్లని కాల్ చేస్తారా, వావ్ అవతలంతా జామ తోటనే బట్ అక్కడ పాములు ఉంటాయి. మంచిగా ఉంది ఇక్కడ నైట్ టైం సిట్టింగ్ చేస్తే మజా వస్తుంది. సిట్టింగ్ అంటే ఈ లైటింగ్ ఉంటుంది ఇక్కడ అంతా లైటింగ్. ఈ లైటింగ్ మనం చూడలే నైట్ సైడ్ రాలే కదా. ఫస్ట్ మొహాలు కడగండి మీరు. సరే నేను పోతా. వాటర్ మింగుతాయి, వాటర్ మింగేస్తుంది. మునిగావుడి అక్క, మునిగావుడి అక్క, అరే మత్తు అట్లోతున్నాయి కాలంతే నీకు కాల్వెట్టు కాల్వెట్టు గుడియా సటబిటి లాడుతున్నావు గుడియా. నిన్న ఎవరు పుడిచెల్లమ్మా గుడి ఎక్కడంటే పాప పిన్ని ముంచని కాబోయి పిన్ని మినిగిపోయింది. మీరు 3 వరకు ఉండండి వెళ్ళిపోయాం అప్పుడు. నేను ఎంత ప్రేమతో కూర్చున్నాడు అనుకుంటా నా గీత వచ్చు నీ గీత వచ్చు అధ్యక్ష లైఫ్ అంటే మినిమం మిట్టా ఉండాలా.
ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం సందేశం. చింటూ మాత్రం బయటకు వస్తలేడు. దా మమ్మీ తన సభి చూపి చేస్తా అంతే. నడు ఇంటికి పోతానమేగా. లే చూసినా ఎంత మండి పట్టు, ఎంత మండి పట్టు. నాటకాలు అన్ని నాటకాలు ఆడతాడు, రాడు. కారు ఎక్కమంటే భయం, ఎక్కడ తీసుకుపోయి హాస్టల్ వేస్తామో అని. పద సతం చూద్దా. లే లే నడు నడు లోపల ఏ చింటూ థమ్సప్ థమ్సప్ తీసుకో. స్ప్రైట్ ఉన్నా, స్ప్రైట్ చూపించాలా? స్ప్రైట్ ఉన్నా, స్ప్రైట్ స్ప్రైట్ తీసుకున్నాడు. అది కొంచెమే ఉన్నది, నొప్పలేడేమో. అందులో స్ప్రైట్ ఉన్నది. బావా చెప్పులు అత్త, చెప్పులు ఉన్నాయి లోపల పెట్టి. అత్త బావా చెప్పులు ఉన్నాయి నాన్న వద్దు. ఆహా అయ్యమ్మన్నది గుడి అక్క. ఇవో గుడి అక్క వేసుకో, చెప్పులు వేసుకో.